బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి అనగానే మనం ఎంత చక్కగా ఈ పండుగను జరుపుకుంటామో కదా కేవలం ఆ రోజు మాత్రమే కాదండి ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి ఇంతేకాదు ఇంకా రెండు రోజులు కూడా జరుపుకోవాలి అని అంటూ ఉంటారు ఐదు రోజులు అసలు ఎలాంటి పూజలు మనం చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా కొలుచుకోవాలి ఎటువంటి నైవేద్యాలు ఆవిడకి సమర్పించాలి అసలు వీటన్నింటికన్నా ముందు ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి దాంతోపాటుగా దీపాలు ఎన్ని పెట్టాలి అలాగే ఏ సమయంలో అమ్మవారి పూజ చేయాలి ఈ సందేహాలన్నీ మీకు వస్తున్నాయి కదా అవి నివృత్తి చేయడానికి ఈ వీడియో అండి వీడియోని ఆశాంతం తిలకించండి సేవ్ చేసి పెట్టుకోండి మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి అయితే మన ఉన్నటువంటి ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గురువు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి వందే సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గారు అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ దీపావళి పిల్లలు పెద్దలందరికీ ఇంట్లో ఆడవాళ్ళకి అలాగే పురుషులకి మరీ ముఖ్యంగా అంటే లక్ష్మీ అమ్మని పూజించుకుంటాం అంత బాగుంటుంది ప్రత్యేకించి ఆడవాళ్ళకైతే దీపాలు పెట్టడం పూజ చేయటం పిల్లలకైతే టపాసులు కాల్చుకోవటం అందరికీ సంబరమే మనకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే భారతీయులు చాలా ఘనంగా చేసుకుంటారు ఈ పండుగని అయితే ముందుగా ఈ పండగకి సంబంధించి ఎన్నో సందేహాలు ఉన్నాయండి అందులో మొదటిది ఇల్లు అసలు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి పండుగ ఈసారి కాస్త కన్ఫ్యూజన్ ఉంది ఏ రోజున మేము ఇల్లు దులుపుకొని శుభ్రం చేసుకోవాలండి ఇల్లు కడుక్కోటం కానీ అలుక్కోవటం కానీ దేవుడు గదిని శుభ్రం చేసుకోవటం కానీ ఎప్పుడు చేయాలి అని అడుగుతున్నారు దీపావళి పండుగ మీరు అన్నట్టుగా భారతీయులందరూ ఎక్కడ ఉన్నా చేసుకునేటువంటి పండుగ ఏకతాటి మీద అన్ని భాషల వారు అయితే ఈ ఐదు రోజుల పండుగ మనం చేసుకోవాలమ్మా ఐదు రోజుల ధనత్రయోదశి నరక చతుర్దశి అమావాస్య బలిపాఢ్యమి యమద్వితీయ ఈ ఐదు రోజుల పాటు కూడాను దీపావళి పండుగ చేసుకునే ఆచారం సనాతనంగా వస్తుంది వేల సంవత్సరాల నుంచి దీన్ని కొద్దిగా తగ్గించి మూడు రోజుల పాటు చేసుకుంటున్నారు ధనత్రయోదశి నరక చతుర్దశి అమావాస్య ఇంకా తగ్గించి ఒక ధనత్రయోదశి రోజునో లేకపోతే దీపావళి రోజునో పండుగ వాతావరణం చేసుకునే ఆచారంగా కూడా వచ్చింది అయితే మనము ఎత్ర శుచి తత్ర దేవత దేవతలు ఎక్కడ ఉంటారంటే శుచి శుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు ఉంటారు లక్ష్మీదేవి మరీ చాలా సున్నితమైనటువంటిది ప్రతి దేవతకి ఒక నది ఉందమ్మ సరస్వతికి సరస్వతి నది ఉంది పార్వతికి సంబంధించిన గంగా నది ఉంది కానీ లక్ష్మీ అమ్మవారికి కూడా ఒక నది ఉంది ఆ నది పేరే పద్మాక్షి నది ఇది కేవలం కృతయుగంలో మాత్రమే ప్రవహించిన నది త్రేతాయుగంలో కూడా ప్రవహించలేదు ఎందుకంటే అతి సున్నితమైనటువంటి తత్వము కలిగినటువంటిది లక్ష్మీ అమ్మవారి తత్వం పాపాత్ములు పెరిగే నాలుగు కాళ్ల మీద ధర్మం ఉన్నప్పుడే ఆ నది ప్రవహించింది త్రేతాయుగంలో ఒక కాలు ఆ ధర్మం కాబట్టి పూర్తిగా అంతరించిపోయింది పద్మాక్షి నది అని అంటారు కాబట్టి ఇంత సున్నితమైనటువంటి అమ్మవారి మనం పూజ చేసేటప్పుడు పరిసర ప్రాంతాలు అన్నీ కూడా శుచి శుభ్రంగా ఉండాలి అందుకనే సోమవారం రోజున ఇల్లు ఇల్లంతా కూడాను చక్కగా తులుపుకోవాలి బూజు దులుపుకోవాలి ఇంటిని అంతా కూడా బూజు తులుపుకోవాలి ఇంకా అవకాశం ఉంటే బెల్ల వేయాలంటే సున్నంకు చేసుకోవాలి కనీసం పూజా మందిరానికైనా కానీ సున్నం వేసుకోవాలి లేకపోతే అన్ని రూములు కూడా ఇల్లంతా కూడాను శుభ్రపరచుకోవాలి ఇక మంగళవారం రోజున ఇల్లంతా కూడాను ఉదయాన్నే చక్కగా కడుక్కోవాలి కడుక్కొని ఇక సాయం సంధ్యా సమయంలో మాత్రమే పూజ చేసుకోవాలి ఈ లక్ష్మీ పూజ ధనత్రయోదశి ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిదో ఉదయం ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉండి ముప్పై తారీఖు మధ్యాహ్నం ఒకటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఇరవై తొమ్మిదో సాయంకాలం ఆ సంధ్యా సమయంలో ఈ యొక్క ధనత్రయోదశి పూజ అనగా లక్ష్మీ పూజ ప్రారంభం చేసుకోవాలి కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే సూర్యోదయానికి ముప్పైయో తారీఖు నాడు త్రయోదశి ఉంది కాబట్టి ఆ రోజున పండుగ చేసుకోవాలంటారు కానీ ఆ రోజున మనకు సంధ్యా సమయంలో లక్ష్మీ పూజ చేసుకోవడానికి చతుర్దశి తిథి వచ్చేస్తుంది మరి త్రయోదశి సందర్భంగా పూజ ఎక్కడ చేసుకుంటాము చేసుకోలేము కాబట్టి సంధ్యా సమయంలో చేసుకోవాలి కావున ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత నాలుగు గంటలకి ఆ ప్రాంతంలో ఒక బకీట్లో కానీ లేదా ఒక గిన్నెలో కానీ నీళ్లు వేసి ఆ నీళ్ళలో గళ్ళ ఉప్పు వేసి గంగాజలము వేసి అలాగే గోపంచకం అనగా ఆవు మూత్రము వేసి పసుపు వేసి సుగంధ పరిమళమైనటువంటి జాజికాయ జాపత్రి లవంగాలు యాలకుర యొక్క పొడి ఆ యొక్క నీటిలో వేసి ఇల్లంతా తుడుచుకోవాలి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది పరిమళ భరితమైనటువంటి స్థితి కనుక ఉన్నప్పుడు లక్ష్మీదేవి వస్తుంది ఈ ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించింది అలాగే ధన్వంత్రి కూడా ఉద్భవించాడు కాబట్టి సంధ్యా సమయంలో ఏ ఇంట్లోనైతే పూజ జరుగుతుందో ఏ ఇంట్లోనైతే దీపారాధన ఉంటుందో సంధ్యా సమయానికి ఆ ఇంట్లో వచ్చి అమ్మవారు స్థిరంగా ఉండిపోతుంది ఇలా ఐదు రోజుల పాటు చేసుకోవాలి ఇక ముందుగా మొట్టమొదటి రోజు అయినటువంటి ధనత్రయోదశి రోజున చేయాల్సినటువంటి మొట్టమొదటి విధి ఇల్లు శుభ్రం చేసుకోవడం తరువాత యమదీపం పెట్టాలి పెట్టాలండి కానీ ధనత్రయోదశి నుంచి మొదలు పెట్టుకోవాలి ఈ యొక్క యమదీపం యమదీపం అనేటువంటిది ఇంటికి దక్షిణ దిక్కులో పెట్టుకోవాలి పైగా రెండు లేదా మూడు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద రాసిగా గళ్ళ ఉప్పు వేసిన తర్వాత అప్పుడు రెండు ప్రమిదలు పెట్టాలి ఒక దాని మీద ఒకటి పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనె మాత్రమే వేయాలి చాలా మంది కొబ్బరి నూనె ఆవు నెయ్యి వేస్తారు వేయకూడదు నువ్వుల నూనె మాత్రమే వేసి దక్షిణం వైపు వెలుగుచున్నట్టుగా దీపాన్ని వెలిగించాలి తండ్రి లేని వ్యక్తి మాత్రమే చేయాలి తండ్రి ఉన్నటువంటి వాళ్ళు చేయకూడదు స్త్రీలు కూడా పెట్టకూడదమ్మా స్త్రీలు పెట్టకూడదమ్మా ఒకవేళ స్త్రీలు లేని పక్షంలో కుమారులు కుమారుల వరుసైన వాళ్ళు పెట్టుకోవచ్చు తప్పులేదు కానీ యమ దీపం అనేటువంటిది పుత్రుడు ఎందుకంటే నరకలోకంలో ఇబ్బంది పడుతున్నటువంటి నరకలోకంలో ఇబ్బంది పడుతున్నటువంటి పితృదేవతలకి దారి చూపడం కోసం యమదీపం అనేటువంటిది పెట్టడం పైగా యముని యొక్క అనుగ్రహం కోసం పెట్టడం కాబట్టి చక్కగా ఈ సంబంధించినటువంటి విధానముగా చేసుకోవాలి పూజ చేసుకోవాలి త్రయోదశి తిథి రోజున చాలా మంది రాత్రి పూట మధ్యరాత్రి పూట లక్ష్మీ పూజ చేస్తారు కానీ వృషభ లగ్నం ఉన్నటువంటి సమయంలోనే చేయాలి ఎందుకంటే స్థిర లగ్నం అది పైగా నవగ్రహాల్లో శుక్రుడికి శుక్రగ్రహానికి అధిష్టాన దేవత ఎవరు లక్ష్మీదేవి కావున ఆ లక్ష్మీదేవి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి శుక్రునికి సంబంధించినటువంటి స్థిర లగ్నమైన వృషభ లగ్న సమయం అనేటువంటిది ఉన్నప్పుడే ఈ యొక్క పూజ చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది అందున ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు గురుహోర ఉంటుంది ఎంత అద్భుతమైనటువంటిదమ్మా పైగా ఈసారి గనక ఈ సంబంధించినటువంటి దీపావళి పూజ జరుపుకునే పుణ్య సమయములు మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత వస్తాయి ప్రతి సంవత్సరం దీపావళి ఉంటుంది కానీ విశేషం ఏంటంటే ఇలాంటి క్రోధినామ సంవత్సరంలో ఎందుకు విశేషం అంటే నవగ్రహాలలో ధనకారకుడు గురువు గురువు దగ్గర ధనం పెట్టుకున్నాడు విద్య పెట్టుకున్నాడు సంతానాన్ని పెట్టుకున్నాడు పనులలో అనుకూలతను పెట్టుకున్నాడు కీర్తి ప్రతిష్టలు పెట్టుకున్నాడు ఈ ఐదు కూడా మనిషికి కావాల్సిందే కదా కాబట్టి అటువంటి గురువు స్థిరలగ్నమైనటువంటి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉండగా మళ్ళీ ఆ వృషభ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడా స్థిర రాశిలో ఉన్నాడు వృష్టికంలో ఉండి ఇద్దరు కూడాను పరస్పర వీక్షణ చేసుకున్నటువంటి సందర్భం గురుహోర ఇవన్నీ కూడా కలిసి రావడం క్రోధి సంవత్సరం ఇటువంటి స్థితిగతులు మళ్ళీ గురువు కూడా వృషభ రాశిలో ఉండాలంటే మళ్ళీ పన్నెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు టీవీ ప్రేక్షకులు ఈ సంబంధించినటువంటి ధనత్రయోదశి రోజున లక్ష్మీ పూజ చేసుకోండి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అద్భుతమైనటువంటి సమయంగా లక్ష్మీ పూజకి చెప్పవచ్చు గురుగారు ఇక్కడ ఒక చిన్న సందేహం అండి ధనత్రయోదశి ఇరవై తొమ్మిది మధ్యాహ్నం నుంచి ప్రారంభమైతే మళ్ళీ తర్వాత ముప్పయో తారీఖు మధ్యాహ్నం వరకు ఉంది కదా అంటే అర్ధరాత్రి సమయంలో కూడా త్రయోదశి ఉంది కాబట్టి అర్ధరాత్రి పూట దేవికి ఈ విధంగా పూజలు చేయండి అని చెప్పి నేను కొన్ని వీడియోస్ కూడా చూసాను అలా రాత్రిపూట చేయొచ్చండి రాత్రిపూట చేసే ఆచారాలు కొన్ని ఉన్నాయమ్మా కాకపోతే ఆ సమయంలో ఏముంది సింహలగ్నం ఉంటుంది చాలా మంది సింహలగ్నం స్థిర లగ్నంలో చేయాలి లక్ష్మీ పూజ ఎందుకంటే స్థిరంగా ఉండాలి కాబట్టి సింహలగ్నంలో ఉన్నటువంటి దోషం ఏంటంటే అష్టమ శుద్ధి లేదు వృషభ లగ్నంలో ఉన్న సమయంలో గనక చేస్తే ఆ సమయానికి ఆ పూజకు ఉన్నటువంటి బలము ఆయుష్ అష్టమ శుద్ధి ఉంది ఆయుష్ ఎక్కువగా ఉంటుంది పైగా కేంద్రాలలో శుభగ్రహాలైనటువంటి గురుశుక్కులు ఉన్నటువంటి సమయం అద్భుతమైన సమయం సాయంత్రం ఆరు గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు అద్భుతమైన సమయం ఇందులో ఏమాత్రం సందేహం లేదమ్మా చక్కగా ఈ సమయానికి పూజ చేసుకోండి చాలా మంచిది అంటున్నారు మరి ఇక తదుపరి నరక చతుర్దశి రోజు ఆ రోజున అసలు ఎలా పూజ చేయాలి ఏ పూజ చేయాలండి నరక చతుర్దశి రోజున ప్రధానంగా అభ్యంగన స్నానం తైలాభ్యంగన స్నానం చేయాలన్నారు అసలు శాస్త్ర ప్రకారం చతుర్దశి అమావాస్య రోజున తైలము ఒంటికి రాసుకోకూడదు కానీ ప్రత్యేకించి ఈ పండుగ రోజున రాసుకోకుండా ఉంటేనే దరిద్రము అపమృత్యు భయం ఉంటుంది కాబట్టి ఆ నువ్వుల నూనెలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందమ్మా కాబట్టి చతుర్దశి తిథి రోజున తైలాభ్యంగన స్నానం అసలు వీలైతే ఈ ఐదు రోజుల పాటు తైలాభ్యంగన స్నానం చేయమన్నది నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మంగళహారతులు మనకు గమనించుకున్నట్లయితే మంగళహారతులు తీసుకునేటువంటి సమయం ఎప్పుడు ముప్పై ఒకటో తారీఖు రోజున తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాల నుంచి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు మంగళహారతులు తీసుకోవాలి ఇక ఎప్పుడు అభ్యంగన స్నానం చేయాలి అంటే ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో తైలాభ్యంగన స్నానం చేయాలి ఈ తైలాభ్యంగన స్నానం అంటే ఒంటి నిండా చక్కగా నువ్వు నూనె రాసుకోవాలి రాసుకొని అప్పుడు స్నానం ఆచరించాలి అయితే స్నానం ఆచరించడానికి ఉన్నటువంటి నీరు ముందు రోజే పెట్టుకోవాలమ్మా ముందు రోజునే సుగంధ ద్రవ్యాలు వేసుకోవాలి ఆ గోమ ఆవు పంచకం వేసుకోవాలి గళ్ళ ఉప్పు వేసుకోవాలి జాజికాయ జాపత్రి ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని జువ్విక్ అంటే జమ్మి చెట్టు కర్ర అలాగే ఈ సంబంధించినటువంటి ఉత్తరేణి కర్ర మరియు ఈ వేగిస చెట్టు అని ఉంటుంది తగిరస చెట్టు అని ఆ తగిరస చెట్టు కర్రని తెచ్చుకోవాలి లేదా ఈ రెండైన ఉత్తరేణి జువ్వి ఈ రెండు కర్రలు పెట్టి తిప్పాలి ఆ నీళ్లలో ఏమని తిప్పాలి నదులని ఆవాహన చేయాలి ఈ సప్తనదులు ఆవాహన చేసి అప్పుడు ఈ సప్త నదుల్లో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఈ నీటిలో రావాలని చెప్పి ఇంట్లో ఎన్ని బకెట్లు ఉంటే అన్ని బకెట్ల నిండా నీళ్ళు నింపుకొని ముందు రోజు రాత్రి నింపుకోవాలి తెల్లవారి ఐదు గంటల పద్దెనిమిది నుంచి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో అభ్యంగన స్నానం చేయాలి ఈ సమయంలో అభ్యంగన స్నానం చేయకుండా సూర్యోదయం అయిన తర్వాత అభ్యంగన స్నానం చేస్తే ధనహీనుడు అవుతాడు అపమృత్యు భయ దోషం ఉంటుంది ఇది దోషము కాబట్టి సూర్యోదయ పూర్వమే తైలాభ్యంగన స్నానం చేయాలి ఇక విశేషముగా తైలాభ్యంగన స్నానం చేసిన తర్వాత చక్కగా యమతర్పణం అనేటువంటిది చేయాలి యముడికి సంబంధించినటువంటి నామాలు ఉన్నాయి పద్నాలుగు నామాలు ఆ పద్నాలుగు నామాలతో యమతర్పణం చేయాలి తండ్రి ఉన్నవాళ్ళు చేయొచ్చు తండ్రి లేని వాళ్ళు కూడా చేయొచ్చు తదనంతరం ఆ రోజున మాషములతో చేసినటువంటి పిండి వంటలు తినాలి అంటే ఏంటి మినుములతో చేసినటువంటి గారెలు కానీ మినుప సుండలు కానీ నువ్వులతో చేసిన పులగము కానీ నువ్వుల పులిహోర కానీ లేదా నువ్వులతో చేసిన పొడి కానీ నువ్వుల లడ్డూలు కానీ ఖచ్చితంగా ఆ రోజు తినాలి రథసప్తమి రోజున చిక్కుడుకాయ గింజలకి చిక్కుడుకాయ ఆకులకి ఏ విధంగానైతే జిల్లేడు ఆకులకి ఏ విధంగానైతే విజ్ఞానం ఉందో ఈ యొక్క నరక చతుర్దశి రోజున మినుములకి సంబంధించి విజ్ఞానం దాగి ఉంది అందుకే మన పెద్దవాళ్ళు ఈ యొక్క నియమాన్ని పెట్టారు ఇక చాలా మందికి ఉండేటువంటి సందేహము ఈ నరక చతుర్దశి అయిపోయిన తర్వాత మనకు ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నం కల్లా ఈసారి పెద్ద సందేహం ఇక్కడేనండి అంటే అన్ని పండుగలు అలాగే అవుతున్నాయి మొన్న దసరాకి కూడా ఇదే సందేహం వచ్చింది చాలా మందికి పన్నెండా పదమూడా అని దానికి సంబంధించి వీడియో కూడా చేశాము అయితే ఈసారి ముప్పై ఒకటిన దీపావళి ఒకటవ తారీఖున ఎందుకంటే రెండు రోజుల అమావాస్య ఉంది ఏ అంటే ఏ సమయాన్ని మేము లెక్కించుకోవాలి అసలు అని అడుగుతున్నారు చాలా మంది మనకు శాస్త్ర ప్రకారం అనేటువంటిది ఒకటి ఉందమ్మా శాస్త్రాన్ని అనుసరించి కనుక చూసుకున్నట్లయితే ఏం చెప్పబడి ఉందనంటే సంధ్యా సమయంలో అమావాస్య తిథి ఉండాలి ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్తాను ఒక సందర్భంలో సంధ్యా సమయంలో ఉండి సు మధ్యాహ్న సమయానికల్లా అమావాస్య వెళ్ళిపోతే సంధ్యా సమయంలో ఉన్నటువంటి రోజునే దీపావళి పండుగ జరుపుకోవాలి కొన్ని సందర్భాల్లో సంధ్యా సమయము ఒక రోజు ఉంటుంది మళ్ళీ తిరిగి తెల్లవారిన రోజున కూడా సంధ్యా సమయంలో అమావాస్య తిథి ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరం ఈసారి ముప్పై ఏడో తారీఖు సంధ్యా సమయంలో అమావాస్య ఉంది ఒకటో తారీఖు రోజున కూడా అమావాస్య ఉంది మరి శాస్త్రం ఏం చెప్పబడి ఉంది దీపావళి పండుగ అంటే టపాకాయలు కాల్చుకోవడం కాదమ్మా దీపావళి పండుగ పితృదేవతల కోసం ఏర్పరిచినటువంటి పండుగ కాబట్టి పరదినముని చేసుకోవాలి అంటే దీపావళి పండుగ అనేటువంటిది ఒకటో తారీఖు రోజున చేసుకోవాలి కానీ లక్ష్మీ పూజ దీపావళి సందర్భంగా చేస్తాం కాబట్టి ఆ లక్ష్మీ పూజ మాత్రము ముప్పై ఒకటో తారీఖు రోజునే చేసుకోవచ్చు చేసుకోవచ్చు అమ్మా మనం దీపావళి పండుగ అంటే అందరికీ అనుకునేటువంటిది ఈ పటాకులు కాల్చడం మతాబులు కాల్చడం చిచ్చుబుడ్లు కాల్చడం అనుకుంటారు ఇవి ముప్పై ఒకటో తారీఖు రోజున కూడా చేసుకోవచ్చు ఐదు రోజుల పాటు చేసుకోవచ్చు కార్తీక పౌర్ణమి వరకు కూడా చేసుకోవచ్చు కానీ పండుగ అంటే పెద్దల కోసం చెప్పబడినటువంటి దీపావళి పండుగ ఒకటో తారీఖు రోజున చేయాలి చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఒకటో తారీఖు రోజునే పటాకులు కాల్చాలని అనుకుంటారు కాదండి ముప్పై తారీఖు రోజున కూడా కాల్చుకోవచ్చు కాకపోతే లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత కాల్చాలి లక్ష్మీ పూజ కంటే ముందు పటాకులు కాల్చకూడదు లక్ష్మీ పూజ దీపావళి సందర్భంగా చేసే లక్ష్మీ పూజ కూడా సంధ్యా సమయంలోనే చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల మధ్య కాలంలో ఈ దీపావళి లక్ష్మీ పూజ చేసుకోవాలి అప్పుడు కూడా వృషభలగ్నమే ఉంటుంది ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత అందరూ ఆనందోత్సాహంగా చేసుకోవచ్చు పండుగ వాతావరణంగా చేసుకోవచ్చు అమ్మ తప్పేమీ లేదు పటాకులు కాల్చుకోవచ్చు ఇక తర్వాత కానీ లక్ష్మీ పూజ చేయకుండా మాత్రం పటాకులు కాల్చకండి విన్నారు కదా లక్ష్మీ పూజ చేసిన తర్వాతే మిగతా ఏమన్నా పిల్లలతో సరదాగా ఆటపాటలు కావచ్చు టపాకులు కాల్చుకోవటం కానీ ఇవన్నీ లక్ష్మీ పూజ శాస్త్రోక్తంగా ఏ విధంగా చేసుకోవాలి ఒక వీడియో కూడా చేయటం జరిగిందండి ఈ వీడియో మీకు ఈ వీడియోకి లింక్ చేస్తాము తప్పకుండా ఆ వీడియో కూడా చూసి ఎలా చేయాలో పూజ తెలుసుకుని మీరు కూడా ఇంట్లో ఆచరించండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఇక ఆ రోజు ముగిసిన తర్వాత రోజు గురువు గారు ఒకటో తారీఖు ఒకటో తారీఖు దీపావళి పండుగ దీపావళి పండుగ ప్రత్యేకించి పెద్దల కోసం చెప్పబడి ఉందమ్మా అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశము ఈ దీపావళి సందర్భంగా ముప్పయో తారీఖు రోజున మా పీఠమాధ్వర్యంలో ధనత్రయోదశి జన్ ధన్వంతరి సంబంధించినటువంటి రోజు కాబట్టి ధనత్రయోదశి సందర్భంగా వివాహం కానటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి దాంపత్య సమస్యల్లో ఉన్నటువంటి వారికి ధనపరమైన సమస్యలు ఉన్నటువంటి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి హోమాది కార్యక్రమాలతో పాటు వృషభమిందున కర్కాడక సింహ తులవృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు ముప్పయో తారీఖు రోజున కేవలం పరిహెట్టు పదిహేను వందల రూపాయలకి రుసుముకి చేయించడం జరుగుతుంది అలాగే రెండవ నవంబర్ రెండు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు నెల రోజుల పాటు కార్తీక మాసం సందర్భంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ప్రతిరోజు జరుగుతాయి అలాగే నవంబర్ ఎనిమిదో తారీఖు రోజున తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాలు దుర్మరణం పాలైన వ్యక్తులకి పితృదోషం ఉంటుంది కాబట్టి ఆ పితృదోష నివారణ నవంబర్ ఎనిదో తారీఖు రోజున జరపబడుతుంది కాబట్టి ఈ కార్తీక మాసము పితృదోషం సంబంధించినటువంటి వివరాలు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఒకటో తారీఖు రోజున అమావాస్య ఉంటుంది ఊర్షాదే స్వాతి సంయుక్తో తథా దీపావళిర్భవేత్ అంటే స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య రోజుననే దీపావళి పండుగ చేసుకోవాలి దీపావళి పండుగ అంటే పటాకులు కాల్చుకోవడం కాదండి దీపావళి అమావాస్య సందర్భంగా చేసేటువంటిది కాబట్టి ఈ అమావాస్య సందర్భంగా కొత్త బట్టలన్నీ పండుగ వాతావరణంలో కట్టుకుంటాం కదమ్మా కానీ ఒకటో తారీఖు రోజున అమావాస్య అయినప్పటికీ పండుగ వాతావరణంగా ఆ రోజున కొత్త బట్టలు కట్టుకోవచ్చు కానీ ఒకటో తారీఖు రోజున సంధ్యా సమయంలో సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఈ అమావాస్య తిథి ఉంది కాబట్టి సంధ్యా సమయంలో దక్షిణం వైపున గోగు కర్రకి అనగా గోంగూర కాడకి కానీ ఆముద కాడకి కానీ లేదా చెరుకు కడకి కానీ కొన్ని బట్టలు చుట్టి ఆవు నీతిలో కానీ నువ్వులను కానీ నాంచి లేదా మైనమైన పూసి అప్పుడు దీపాన్ని వెలిగించి పితృదేవతల కోసం దారి చూపే విధంగా ఇలా దక్షిణ దిక్కు వైపున కొంతసేపు పట్టుకొని నిలబడాలమ్మా ఎందుకంటే అమావాస్య వరకు మన ఇంటి దగ్గర ఉండి ఆ రోజు వరకు ఎదురు చూసి మనం పెట్టినటువంటి పిండ ప్రధానం కావచ్చు తర్పణాలు కావచ్చు ఆ పుణ్యఫలాన్ని తీసుకొని ఆనందంగా వెళుతుంటారు వాళ్ళకి దారి చూపించేది ఆ విధంగా దీపాలను వెలిగించి దారి చూపించే పద్ధతి కాస్త మతాబులు కాల్చే పద్ధతిగా మారిపోయింది కానీ ఖచ్చితంగా దీపాలు అనేటువంటివి దక్షిణం వైపున చూపాలమ్మా అందుకనే ఇక ఈ రోజు నుంచి ఆకాశ దీపం అనేటువంటిది ప్రతిరోజు చేయాలి చాలా చోట్ల చాలా చోట్ల మన ఇళ్ళ దగ్గర పెట్టచ్చిన పెట్టచ్చు ఆకాశ దీపం ఎక్కడైనా పెట్టొచ్చు మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు తప్పు లేదు దేవాలయంలోనే పెట్టుకునే ఆచారం కాదు ఇంట్లో శుచిగా పూజ చేసుకునే వాళ్ళు కూడా ఆకాశ దీపం పెట్టారు ఏదైనా కానీ ఒక ఎత్తులో ఆకాశం వైపున మనం చూసే విధంగా ఒక దానికి గాలికి ఎటు కదలకుండా మనం ఏర్పాటు చేసుకోవాలి ఆ విధంగా చేసుకొని పెట్టవచ్చు అమ్మా ప్రతిరోజు కూడాను దీపం పెట్టవచ్చు ఆ విధంగా చేయడం వల్ల కార్తీక మాసం నెల రోజుల పాటు కూడా ఆకాశ దీపం చేసే వాళ్ళు ఉన్నారు మా దేవాలయంలో చేయడం వల్ల కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఈ ఐదు రోజుల పాటు గనక ఆకాశ దీపం గనక పూజ పెడితే ఊ పైలోకం నుంచి అమ్మవారు వస్తూ ఉంటే ఏ ఇంట్లోనైతే దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీకి అలా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తుంది అందుకనే ఆకాశ దీపం పెట్టేటువంటి ఆచారం అంటే లక్ష్మీదేవికి మన ఇంట్లో దీపారాధన చేశాము మన ఇంట్లో పూజ అనే భావన ఏం చేయాలి పరమ భాగవతోత్తముడైనటువంటి బలి ఎంత గొప్పవాడైనప్పటికీ రాక్షస గుణాలు కూడా రాక్షస జాతిలో పుట్టాడు కాబట్టి రాక్షస గుణాలు కలిగినటువంటి సందర్భంగా దేవతల్ని మునులని పత్నులని వారి పత్నులని అందరినీ కూడా చెరసాల్లో బంధించడంతో దేవతలందరూ కూడా మొరపెట్టుకున్నారు నారాయణు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క బలి అరాచకాలని భరించలేకపోతున్నాం ఏ విధంగానైనా అంతం చేయండి అన్నప్పుడు వామనావతారాన్ని ఎత్తి అతను భాగవతోత్తములకు ఒక లక్షణం ఉంటుంది ఏంటనంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజున ఎవరు వచ్చి ఏదడిగినా కాదనకుండా దానం ఇస్తారు అలా ద్వాదశి రోజున బయలుదేరినటువంటి వామన వామ వామనావతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు ఆ యొక్క బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నాకు మూడు అడుగులు కావాలి చాలా బీదవాణ్ణి అడుగుతాడు ఒక అడుగు వేసుకో ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోనంటే ఒక అడుగు భూమి అంతా ఒక అడుగు ఆకాశం అప్పుడు అర్థమైంది నన్ను చంపడానికి సాక్షాత్తు విష్ణువే వచ్చాడు అని చెప్పి ఇక అడుగు వేయడానికి ఇంకా వేరే ప్రదేశం అంటూ లేదు నా శిరస్సే ఉంది నాయన నా శిరస్సు మీద వేయని అంటాడు అప్పుడు అతని యొక్క భక్తిని ధర్మ నిరతిని చూసి మెచ్చినటువంటి ఆ యొక్క విష్ణు భగవానుడు ఏం వరం కావాలో కోరుకునైనా అని అంటాడు అప్పుడు ఏమంటాడంటే నేను ఎలాగో నన్ను పాతాళానికి తొక్కేసేస్తావు కాబట్టి పాతాళానికి పాతాళానికి సంబంధించి అక్కడ నివసించే ప్రజలందరూ కూడా భోగభాగ్యాలతో విలసిల్లాలి పైగా ఏ రోజైతే నన్ను పాతాళ లోకానికి పంపావో ఆ రోజు ముందు రోజు ఆ రోజు తర్వాత రోజు ఎవరైతే లక్ష్మిని ఆరాధిస్తారో వాళ్ళింట్లో కూడా స్థిరంగా లక్ష్మి అనుగ్రహం ఉండేటట్టుగా చూడు ఈ ఒక్క అని చెప్తాడు అనగానే అంతటా చాలా సంతోషించి అనుగ్రహించి పాతాళానికి తొక్కేస్తాడు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బలికి ఆ విధంగా వరం ఇయ్యడంతో పాటుగా ఇంకొక వరం కూడా ఇస్తాడు నేను ఏ రోజైతే పాతాళానికి పంపానో ఆ రోజంతా కూడాను ఈ విశ్వానికి అంతటికి కూడా చక్రవర్తివి కాబట్టి నువ్వు ఈ యొక్క ఆ ఒక్క రోజుకి మాత్రం నువ్వు చక్రవర్తివి అవుతావు రాజువే అని అంటాడు ఆ విధంగా ఆ తొక్కేస్తే పాతాళం ఎక్కడుందో అమ్మా మన ఈ భూమి నుంచి ఇప్పుడు మనం కూర్చున్న చోటు నుంచి నేరుగా డ్రిల్ చేసుకుంటూ వేల కిలోమీటర్లు గనక వెళ్ళిపోతే దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల పైచులకు అమెరికాలో తేల్తాం అమెరికా కెనడా మెక్సికో రష్యా తదితర ప్రాంతాలు అన్నీ కూడా లోకమునకే అందుకనే రాక్షసులకి రాత్రి మనకు పగలు వాళ్ళకి పగలు మనకు రాత్రి అందుకే అమెరికా ప్రాంతంలో పగలు రాత్రులు మనకు తేడా ఉంటాయి అందుకనే అక్కడ భోగభాగ్యాలు అందరూ కూడా ఎవరు బిచ్చగడంటూ కనబడ్డాడు అక్కడ మీకు డబ్బు లేని వాడంటూ ఎవడు ఉండడు అన్ని కంఫర్టబుల్ కార్పొరేట్ లైఫ్ స్టైల్లో వీళ్ళు ఉంటారు కాబట్టి బలిపాడ్యమి అన్నప్పుడు ఏంటనంటే బలి ఎక్కువగా దానాది కార్యక్రమాలు చేశాడు కాబట్టి బలిపాడ్యమి రోజున శక్తి కొలది అన్నదానం చేయండి వీక్షించేటువంటి ప్రేక్షకులు అలాగే మీకు తోచింది ఏదైనా కానీ అనాథలకి బిస్కెట్ ప్యాకెట్లు పెట్టండి యాభై రూపాయలు పెడితే పది వస్తాయి చాలు పది మందికి తృప్తిగా చేసిన చాలు కానీ ఎంత దానం చేస్తే అంత పుణ్యఫలం ఎందుకంటే బలి అనేటువంటి వాడు దానుడు దానం దానం చేశాడు కాబట్టి మీరు కూడా ఆయన పేరును స్మరించి ఆయన అయినటువంటి రోజున దానం చేయాలమ్మా ఇంట్లో పూజ చేసుకోవాలండి ఎలాగో ఐదు రోజుల పాటు చేసుకునే పూజ ఉంది లక్ష్మీ పూజ ఆ విధంగా చేసుకోవడమేనమ్మా ఇక తర్వాత అసలు ఎంత మంది చాలా మందికి యమదీపం పెట్టడం వరకు మాత్రమే తెలుసండి కానీ ఇంకొక పండుగ కూడా ఉంది ఇంకొక సందర్భం కూడా ఉంది జరుపుకోవాలంటారు యమద్వితీయ చాలా మందికి ఉండేటువంటిది ఏంటంటే అన్నా అన్నా చెల్లెళ్లకి అక్క తమ్ముళ్ళకి ఉన్నటువంటి సంబంధం కేవలం రాఖీ అనుకుంటారు కానీ రాఖీ పండుగకి సంబంధించి ఆచారంలో ఏమైనా ఉందేమో కానీ ప్రత్యేకించి ఒక పండుగగా అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ల కోసం ఉన్న ఏకైక పండుగ యమద్వితీయ కాలక్రమేణా రాఖీ పండుగ అనేటువంటిది పెరిగిపోయింది జంధ్యాలు మార్చుకునే పౌర్ణమి కాస్త రాఖీ పౌర్ణమి అయిపోయింది ఇది అడుగంటి పోయింది అసలు సోదరిని సుతుష్టి పరిచే విధానం ఈ యమద్వితీయ అంటే ఈ రోజున ఏ సోదరుడైతే చక్కగా ఇంటికి వచ్చి చెల్లె ఆ ఆ చేతి వంట కానీ అక్క చేతి వంట కానీ సోదరి చేతి వంట లేదా సోదరి సమానమైనటువంటి ఆ స్త్రీ చేతి వంట తిని ఉంటాడో అతనికి ఆయుర ఆరోగ్యాలు అపమృత్యు భయాలు లేకుండా చెయ్యి నాయనా అన్నయ్య అని అంటుంది అంతటా చాలా సంతోషించి నేను వరం అడిగితే నువ్వు కోసం అడుగుతావేమో అనుకున్నానమ్మా కానీ సోదరుని అయినటువంటి నాలాంటి వాళ్ళ కోసం అడిగావు కాబట్టి ఈ వరంతో పాటు ఇంకొక వరం కూడా ఇస్తున్నాను ఏ సోదరి అయితే తన అన్నని ఇంటికి పిలిపించి కడుపు నిండా సంతోష పెడుతుందో భోజనం పెట్టి అటువంటి సోదరికి వైధవ్యం లేకుండా ఉండుగాక అని చెప్పి ఆ వరం కూడా ఇచ్చాడు మొత్తంగా ఇలా ఐదు రోజుల విశిష్టత తెలియచేశారండి అయితే లక్ష్మీ పూజ ఐదు రోజుల పాటు నిర్మించుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు అని చెప్పారు వీటికొట్టు ప్రత్యేకంగా సమయాలు ఉన్నాయా అయితే గనక ఒక్కొక్క రోజు ఏ సమయం ఉంది మారుతుందా సమయం అదే సమయం ఉంటుందా ధనత్రయోదశి నరక చతుర్దశి అమావాస్య బలిపాడ్యమి యమద్వితీయ ఈ ఐదు రోజుల పాటు లక్ష్మీ పూజ చేసుకోవాలి అది కూడా సంధ్యా సమయంలో చేసుకోవాలి అది కూడా వృషభలగ్నంలోనే చేసుకోవాలి కాబట్టి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతాయమ్మ రెండవ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ధనత్రయోదశి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల మధ్యకాలంలో చేసుకోవాలి లక్ష్మీ పూజ ముప్పయో తారీఖు రోజున సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలు రాత్రి మధ్యలో చేసుకోవాలి ఇక దీపావళి అమావాస్య సందర్భంగా ఖచ్చితంగా ముప్పై ఒకటో తారీఖు రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలు రాత్రి మధ్యకాలంలో చేసుకోవాలి ఇక బలిపాడ్డిమి రోజున ఒకటో తారీఖు నవంబరు ఆరు గంటల సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు రాత్రి మధ్యలో చేసుకోవాలి ఇక యమద్వితీయ రోజున సాయంత్రం అనగా రెండో తారీఖు నవంబరు సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్యకాలంలో ఈ యొక్క లక్ష్మీ పూజలు చేసుకోవాలి సమయాలు అందరూ కూడా రికార్డ్ చేసుకుని పెట్టుకోండి ఈ వీడియో సేవ్ చేసుకోండి మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ నివృత్తి అవుతాయి అనుకున్నాను అయితే ప్రత్యేకించి ఈ సమయాలు మాత్రం అందరూ నోట్ చేసుకుని పెట్టుకోండి ఆ సమయంలో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ముందుగా అన్ని ఏర్పాట్లు చేసేసుకుని ఆ సమయానికి పూజ చేసుకోవచ్చు మొత్తంగా ఈ విధంగా ఐదు రోజుల పాటు పండుగను జరుపుకోవచ్చు దీపాలు వెలిగించుకోవచ్చు దీపాల సంఖ్య చాలా మంది ఎన్ని దీపాలతో ఇల్లంతా ఎనిమిదో నెంబర్ లక్ష్మికి సంకేతం ఎన్ని దీపాలైనా ఐదు దీపాలైనా పెట్టుకోవచ్చు అసలు పద్నాలుగు దీపాలు పెట్టుకుని దీపాల వరుస దీపావళి పండుగలో పద్నాలుగు దీపాలు పెట్టుకోమన్నది శాస్త్రం పదహారు దీపాలు కూడా పెట్టుకోవచ్చు ఆఖరికి పదహారు దీపాలు షోడశ కళలు లక్ష్మి అంటేనే కలగదమ్మా కాబట్టి షోడశ కళలు పదహారు దీపాల వరకు పెట్టుకోవచ్చు తప్పు లేదు ఇంకొక మాట అండి చివరగా ఆ దీపావళి రోజు ఖచ్చితంగా ఈ వస్తువుని కొనుక్కోవద్దు అంటూ అలాంటివి ఏమైనా ఉన్నాయా అసలు ఖచ్చితంగా దీపావళి రోజున వస్తువులు కొని వస్తువులు కొనుక్కోకూడదమ్మా ఎందుకనంటే కత్తి ఇనుప వస్తువులు కత్తెరలు ఇనుప వస్తువులు కొనకూడదు అగ్నిని వెలిగించే హారతి కర్పూరాలు ఇట్లాంటివి కొనుకూడదు అగ్ని సంబంధంగా వచ్చే ఆ ఒక్క రోజు కొనకూడదు ఈ ఐదు రోజుల పాటు కొనకుండా ఉంటే చాలు ప్లాస్టిక్ వస్తువులు కొనకూడదు పింగాణి పాత్రలు కొనకూడదు ఎటువంటి వస్తువులు కొనగాలంటే ధనత్రయోదశి సందర్భంగా రెండు కానీ నాలుగు కానీ చీపుర్లు కొనుక్కోవాలి ఒక చీపురు దేవాలయంలో కానీ ఏదైనా ఆశ్రమంలో కానీ అనాథాశ్రమం కానీ దానం చేయాలి ధన త్రయోదశి రోజున ఒక ది ఒక చీపురిని మాత్రం చక్కగా ఆ చీపురికి తెల్లటి దారము కట్టి పసుపు కుంకుమ పెట్టి మనము ఆ విధంగా లక్ష్మీదేవి స్వరూపంగా భావన చేసుకోవాలి ఇనుప వస్తువులు పింగాడి వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు ఏవి కూడా కొనకూడదు ఈ నియమాలు ఖచ్చితంగా వాటించాలంటారు విన్నారు కదా గురువుగారి మాటలు చాలా చక్కగా వివరించారు మీ సందేహాలన్నీ కూడా నివృత్తి అయ్యాయని అని భావిస్తున్నాను అలాగే ఐదు రోజుల పాటు చక్కగా పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అలాగే ఎవరైతే హోమాలు చేయదలుచుకున్నారో గురుగారు ఆల్రెడీ వీడియోలో చెప్పున్నారు మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక గురువుగారి నెంబర్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు చూశాక ఒకసారి కాల్ చేసి వివరాలు కనుక్కోండి మీ పేరు గోత్రాలు నమోదు చేయించుకోవచ్చు దానికి తగ్గట్టుగా రుసుము ఎంత అవుతుందో వివరిస్తారు అందరికీ సామాన్యంగా అందుబాటు ధరలోనే ఉంటుంది అలాగే కార్తీక మాసం అన్నాళ్ళు కూడా రుద్రాభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు మహన్యాసం ఎవరైతే పాల్గొనదలుచుకున్నారో కుటుంబ సమేతంగా కావచ్చు మేము దూర ప్రాంతాల్లో ఉన్నామండి జస్ట్ పేరు ఇస్తే సరిపోతుందంటే సరిపోతుంది మీకు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను గురువు గారిది ఒకసారి కాల్ చేసి పూర్తి వివరాలు చెప్పండి మీ పేరు గోత్రం చెప్తే కనుక దాన్ని బట్టి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏంటి ఎప్పుడు ఈ రుద్రాభిషేకం నిర్వహిస్తారా వివరాలన్నీ కూడా తెలియజేస్తారు ఇది వాళ్ళ వీడియో నమస్కారం శ్రీ